పోలీసులంటే ప్రజలకు ఓ నమ్మకం. మహిళలు ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు పోలీస్ కనిపించారంటే చారు ఊపిరి పీల్చుకుంటారు. ఎవరైనా మోసపోతే వారికి న్యాయం జరిగేలా చూస్తారు ఖాకీలు. కానీ ఈ పోలీస్ బాస్ మాత్రం దారి తప్పాడు. దారి తప్పిన వాళ్ళ తాట తీయాల్సింది పోయి పాడు పనులు చేశాడు. ఇప్పుడు అందరి ముందు తలదించుకున్నాడు. అతనే తమిళనాడులోని తిరుచ్చి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పారా వాసుదేవన్. డిఎస్పీ పారా వాసుదేవన్ ఎంతో కష్టపడితే కానీ ఆ ప్లేస్కు చేరుకోలేదు. ప్రజలకు రక్షణగా ఉండాలి, వారి సమస్యలను తెలుసుకోవాలి, వారికి న్యాయం చేయాలి, ఇది పోలీస్ డ్యూటీ. కానీ ఈసారి మాత్రం డిఫరెంట్, చాలా డిఫరెంట్. ఆడవాళ్ళ గురించి తప్పుగా ఆలోచిస్తాడు, వారికి అసభ్యకర మెసేజ్లు పంపుతాడు, తోటి మహిళా పోలీసులకు అసభ్యకర ఫోటోలు షేర్ చేస్తూ లైంగికంగా వేధిస్తాడు. తన ప్రైవేటు ఫోటోలను వాట్సాప్లో పంపి రాక్షస ఆనందం పొందాడు. ఐపీఎస్ అధికారి పారా వాసుదేవన్ తమిళనాడులోని తిరుచ్చి డిఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది మే 19న నేర సంబంధిత విషయాల కోసం ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్లో పారా వాసుదేవన్ తన న్యూడ్ ఫోటోలు షేర్ చేశాడు. బై మిస్టేక్ షేర్ చేశారో లేక కావాలని షేర్ చేశారో తెలియదు, కానీ వాటిని కాసేపటికే డిలీట్ చేశాడు. అప్పటికే అవి చాలామంది సేవ్ చేసుకున్నారు. ఆ న్యూడ్ ఫోటోలు వైరల్ అయ్యాయి. దీంతో మహిళా పోలీసులు పారా వాసుదేవన్పై ఫిర్యాదు చేశారు. అసభ్యకర ఫోటోలు షేర్ చేసి వేధింపులకు గురి చేస్తున్నాడని ఉన్నతాధికారులకు తెలిపారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా మహిళా పోలీసు అధికారులు ఉన్నతాధికారులకు డిమాండ్ చేశారు. అందుకు సంబంధించి ఓ లేఖ కూడా రాశారు. ఇదివరకు కూడా చాలాసార్లు అసభ్యకరంగా ఫోటోలు తీసి తనతో శృంగారంలో పాల్గొనాలని పారా వాసుదేవన్ బలవంతం చేసినట్లు మహిళా పోలీసులు ఆరోపించారు. ఇప్పటికే డిఎస్పీపై మే 23, సెప్టెంబర్ 30న ఫిర్యాదులు చేసినప్పటికీ డిఎంకే మంత్రి అండదండలతో అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. తాజాగా ఈ లేఖ వైరల్ కావడంతో విచారణ కోరుతూ పారా వాసుదేవన్ను పోలీస్ శాఖ వెయిటింగ్ లిస్టులో పెట్టింది. మరి పారా వాసుదేవన్పై ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో వేచి చూడాలి.